హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఏదైతే అనుకున్నామో, శివాజీ గారు హెల్త్ అస్సలు బాగాలేదు, తన చేయి చాలా ప్రాబ్లం చేస్తుంది, తను ఉంటాడా వెళ్ళిపోతాడా, నాగార్జున ఏం డిసిజన్ తీసుకుంటాడు, చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తాం కదా. ఫైనల్గా నాగార్జున గారు దాని గురించి మాట్లాడడం జరిగింది. అంటే అర్జున్ గారు వచ్చేసి ఎనీ ఇష్యూస్ అని నాగార్జున అడిగినప్పుడు, సో ఇట్లా హౌస్మేట్స్ అందరూ అనుకుంటున్నారు మరి ఎంతకాలం తను సంచాలకగా ఉంటారు, సో తను ఉంటారా ఉండరా, ఆడతారా ఆడరా అనేసి కొంచెం డౌట్ ఉంది అని అడిగినప్పుడు నాగార్జున గారు వచ్చేసి ఈ డౌట్ మీద మాట్లాడడం జరిగింది అనమాట. ఫైనల్గా క్లారిఫికేషన్ ఏంటంటే, శివాజీ అని కన్ఫెషన్ నుంచి పిలిచి, ఏంటి శివాజీ మరి ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అని అడిగినప్పుడు, సార్ నేను అసలు తట్టుకోలేకపోతున్నాను సార్, ఈ పెయిన్ అసలు నా వల్ల అవ్వట్లేదు, నేను అంటే అసలు ఏంటంటే అందరూ నార్మల్ చేసే స్నానం బాత్రూమ్ కూడా నాకు ఏంటంటే ఒక యుద్ధంలా మారిపోయింది, నేను అసలు నా అస్సలు సపోర్ట్ చేయట్లేదు నాకని చెప్పడం జరిగింది. అయితే నా దగ్గర ఒకటి మాట అని క్లియర్ ఏంటంటే, ఇప్పుడు నీకు మెంటల్గా ప్రాబ్లమా లేదంటే ఓన్లీ ఫిజికల్ బాడీ ప్రాబ్లమా అని అడిగినప్పుడు, మెంటల్ నేను చాలా స్ట్రాంగ్ సార్, అది కాదు ప్రాబ్లం నాకు, అంటే బాడీ నాకు సపోర్ట్ చేయట్లేదు, లేకపోతే నాకు ఇదేం పెద్ద మ్యాటర్ కాదు, వాళ్ళు నేను ఆడట్లేదు అని అన్నా సరే పిల్లలు అన్నా కదా, నాకు అది మ్యాటర్ కాదు, నేను ఆడేస్తాను, బట్ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం వల్ల నా బాడీయే ప్రాబ్లం, నా చెయ్యి మరీ సపోర్ట్ చేయట్లేదు, నాకు అస్సలు సహకరించట్లేదు, నాకు అది తెలుస్తుంది, సో నాకు వెళ్ళాలనే ఉంది అన్నట్టు తన మనసులో భావాన్ని చెప్పడం జరిగింది. ఎస్, మనం కూడా ఏంటంటే శివాజీ గారి సైడ్ నుంచి ఆలోచించినప్పుడు మనం చెప్పడం జరిగింది అంటే, ఎందుకంటే ఆయనకి బెటర్ ట్రీట్మెంట్ అవసరం అనుకున్నట్టయితే తను వెళ్ళినా తప్పులేదు. ఒకవేళ జెస్సీ లెక్కలు మనం చూసాము, బిగ్ బాస్ టీమ్ కూడా ఏంటంటే లాస్ట్ ఆప్షన్ వరకు చూసి 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 ఫైనల్ డిసిజన్ తీసుకుంటే తప్ప, మొదటిసారి నాకు దెబ్బ తాకిందే నేను వెళ్ళిపోతానని అవునా బాబు ఓకే డ్రెస్ చదివేసుకో వెళ్ళిపో అని చెప్పారు, ఎందుకంటే వాళ్ళు లాస్ట్ ఆప్షన్ అయి ఉండాలి వాళ్ళకు కూడా. ఇంకా ఇంకోటి ఏంటంటే, మెయిన్గా శివాజీ లాంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారన్నప్పుడు నీకు షో టీఆర్పీస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, చాలా విషయాల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు షో అంతా కూడా ఆయన మీదే నడుస్తుంది, అంటే కొంతమందిని ఆయన డైరెక్ట్ సపోర్ట్ చేస్తుంది, కొంతమందిని ఆయన డైరెక్ట్గా డిగ్రేడ్ చేయడానికి ట్రై చేస్తుంటారు రెండు వేస్. సో ఆ లెక్క ప్రకారం చూసినప్పుడు ఏంటంటే, కొంతమందిలో లేని ఆటని ఫైన్ క్రియేట్ చేస్తే ఆటను లేపుతుంటే, కొంతమందినేమో ఆయన బ్యాక్ చేస్తూ ఉన్న వాళ్ళ ఆటని కింద తగ్గించేస్తున్నాడు. సో ఇలా రెండు వేరువేరు కారణాలు ఏం చెప్పచ్చు, కానీ మొత్తంగా ఆయన కింగ్ మేకరే ఉన్నాడు కాబట్టి, సో కింగ్ మేకర్ ఎవరైనా తీసేసుకుంటే ఆటలకి వెళ్ళిపోవాలని ఎవరు కోరుకోరు కాబట్టి ఆయన గురి బిగ్ బాస్ టీమ్. ఓకే నీకేం కావాలి అని అడిగినప్పుడు నాగార్జున గారు ఈయన చెప్పి శివాజీ గారు ఏమంటారంటే, అంటే బిగ్ బాస్ టీమ్ బాగానే హెల్ప్ అంటే చేస్తున్నారు ట్రీట్మెంట్, కాకపోతే నాకు కొంచెం ఆ డైలీ మసాజ్ కింద చేయడానికి ఒక ఫిజియో ఉంటే బాగుంటుంది ఏమో అన్నప్పుడు, ఓకే దాని దేమంది ఓకే విల్ అరేంజ్ రూపం నుంచి మీకు ఫిజియో ఉంటారు మీకు ట్రీట్మెంట్ ఇస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకో మాట ఫైనల్గా నాగార్జున చెప్తే ఒక మాట ఏం చెప్పారంటే, శివాజీ గారు నిజంగా మీ హెల్త్ అంటే మేము డాక్టర్స్ ఆల్రెడీ మీ హెల్త్ని మానిటర్ చేస్తున్నారు 24/7 కాబట్టి మీ హెల్త్ నిజంగా సీరియస్గా ఉంది, మీకు ఆట సెట్ అవ్వదు అన్నప్పుడు మాత్రమే ఆ వరస్ట్ కేసులో మాత్రమే మిమ్మల్ని బిగ్ బాస్ హౌస్ నుంచి తీసేయడం జరుగుతుంది అనమాట, అప్పటి వరకు మీరు ఆడండి మీ 100% ఇవ్వండి అని చెప్పారు. ఫైనల్గా మీకు కావాల్సిన ఫిజియో ఏదైతుందో మీరు అడిగారు కాబట్టి ఫిజియోని కూడా రన్ చేస్తాం అని చెప్పడం జరిగింది. అంటే బేసిక్గా ఏంటంటే నా ఆయనకు శివాజీ గారు కూడా ఆడాలని ఉంది, వాళ్ళ కొడుకుని గురించి ఉదాహరణ చెప్తూ చెప్పడం జరుగుతుంది అంటే నాగార్జున గారు. సో మరి మీ కొడుకు ఛాలెంజెస్ వచ్చారు కదా మీరు ఉంటారంటే, అవును సార్ అంటారు. కాబట్టి శివాజీ గారు కూడా ఆడాలని ఉంది అండ్ జనాలు కూడా ఆడాలని కోరుకుంటున్నారు, జరిగిందల్లా ఏంటంటే అది అనుకోకుని పొరపాటు మరి ఏదైతేనే కానీ ఆయన టైం బాగాలేక ఆ దెబ్బ ఒక దెబ్బ ఇట్లా ఈయన ఇంత ఇప్పుడు ఇంతలా డౌన్ చేస్తుంది. ఎనీవేస్ ఆ దెబ్బ కొంచెం మంచి తగ్గిపోయి తీరిపోతే కనుక ఏ ప్రాబ్లం ఉండదు, శివాజీ గారు మళ్ళీ బ్యాక్ టు గేమ్ అవుతారు అనమాట. సో మంచి మళ్ళీ మనం ఫిజికల్ టాస్క్లో ఏంటి ఇప్పటిదాకా మైండ్ గేమ్తో ఆడుతుంది కాస్త మళ్ళీ మన ఫిజికల్ టాస్క్లు కూడా ఆయన చూడొచ్చు 100% నాకు అనిపిస్తుంది. ఎనీవేస్ చూద్దాం. సో ఇప్పుడైతే ఈ వారం అయితే క్లారిఫికేషన్ వచ్చింది, మళ్ళీ మధ్యలో తీసేసే ఛాన్సెస్ చాలా 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 మైన్ యూర్. సో మళ్ళీ అంటిల్ అన్లెస్ ఒకవేళ సీరియస్ అయితే వెరీ వెరీ సీరియస్ అయితే ఏదైనా చెప్పలేము అటు హాలోగ్రామ్ దర్శనం లాంటిది ఏదైనా వాడచ్చు తప్ప, లేకపోతే పక్క నెక్స్ట్ వీక్ వరకు శివాజీ గారు ఉంటారు. సో ఇందులో ఏ డోకా అనేది ఎవరు చెప్పి మీరు నమ్మకండి, మోస్ట్లీ 99%. సో నెక్స్ట్ వీక్ వరకు ఉంటారు, నెక్స్ట్ వీక్లో అప్పటికు సీరియస్ తగ్గితే సంతోషమే, తగ్గకపోతే అప్పుడు ఏదైనా మేబీ కాల్ తీసుకుంటే తీసుకోవచ్చు అప్పటి సిచ్యువేషన్స్ బట్టి. అంటే ఇది వరస్ట్ అవుతుంది రాను రాను అనుకున్నప్పుడు ఒకలా ఉంటుంది, లేదు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది తగ్గుతుంది నేను ఐ కెన్ ఫైట్ ఇట్ అన్నప్పుడు నో ప్రాబ్లం వస్తుంది కదా. ఇది ఫ్రెండ్స్ నాకు అనిపించింది. అంటే సో మొత్తంగా మీరు ఏ వదంతులు నమ్మకండి, శివాజీ గారు అవసరం ఉండబోతున్నారు. ఇప్పటికైతే ఇదే అప్డేట్ అండ్ ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో అండ్ వీడియో నస్తే మీకు తెలుసు కదా, వీడియో నస్తే లైక్ కొట్టిన పాటు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ డే.